డ్రెస్ చున్నీ అండి మీకు ఇది ఇలాగా మీరు పైన కింద గ్రీన్ బోర్డర్ వచ్చిందండి పల్లూలో మీకు స్పైడర్ డిజైన్ వచ్చింది ఇదే విధంగా మీరు ఎన్ని శారీస్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఎన్ని కలర్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు ఈ డ్రెస్ టాప్ అండి ఇది ఇక్కడ మీకు సైడ్స్ వచ్చినాయి ఏంటంటే హ్యాండ్స్ అన్నమాట ఇది ఇలా నిలువు వచ్చింది కదా ఇది ఫ్రంట్ కోసం అన్నమాట మీకు పింక్ లో డై చేసాం తర్వాత గ్రీన్ లో డై చేసాం ఫ్లవర్ లా వచ్చింది కదా ఇప్పుడు చూడండి పల్లు ఇది పల్లు ఇది బెడ్ షీట్ మీద చేసుకోవచ్చు తర్వాత దివాన్ కట్స్ చేసుకోవచ్చు తర్వాత మనం కర్చీఫ్ల కింద కూడా తయారు చేసుకోవచ్చు అండి ఇది ఒక టైప్ బెడ్ షీట్ హాయ్ మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి ఇంట్లోనే ఉంది లేడీస్ ఇంట్లోనే ఉండి ఒక యూనిట్ కింద ఒక టై అండ్ డై బ్లాక్ ప్రింటింగ్ బాత్ ప్రింటింగ్ స్క్రీన్ ప్రింటింగ్ ఇవి మేము ట్రైనింగ్ ఇస్తామండి కొన్ని వందల మందికి నేను ట్రైనింగ్ ఇచ్చున్నాను అయితే ఏంటంటే మహిళలు ఇంట్లోనే ఉండి ఓన్గా యూనిట్ కానీ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ దాన్ని పెట్టుకొని ఇంట్లో ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ మిషనరీ కానీ ఏమీ లేకుండా కేవలం రెండు టబ్స్ పెట్టుకొని ప్లాస్టిక్ టబ్స్ పెట్టుకొని అందరు కలర్స్ కలుపుకొని మీరు కాటన్ శారీస్ కానీ సింథటిక్ శారీస్ కానీ జార్జెట్ క్రేప్ షిఫాన్ పట్టు ప్యూర్ సిల్క్ ఏ శారీ మీద ఏ వైట్ లా మీకు వైట్ క్లాత్స్ ఉంటాయండి అవి మనకి వైట్లో దొరుకుతాయి క్లాత్స్ అవి తెచ్చుకొని మనం థ్రెడ్తో టై చేసుకొని మనం టబ్స్లో కలర్స్ కలుపుకొని మనం డై చేయాలండి ఆ థ్రెడ్స్ రిమూవ్ చేయగానే మనకి డిఫరెంట్ డిజైన్స్ క్రియేట్ అవుతాయండి అయిన తర్వాత వాటిని మనం రోలింగ్ చేసుకొని మనం బయట షాప్స్లో మనం సేల్ చేసుకోవచ్చు అండి హోల్సేల్గా కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి తక్కువ అమౌంట్తో కేవలం ఒక 3,000-5,000 రూపీస్ పెట్టుబడి పెట్టి మీరు ఈ యూనిట్ ని స్టార్ట్ చేయొచ్చండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు మాకు చెప్పడం కన్నా కొంచెం చూపిస్తే మాకు ఇంకా బాగా అర్థమవుతుందేమో అనేది నా ఫీలింగ్ డెఫినెట్లీ చూపిస్తానండి ఆ మెటీరియల్ ఎలా ఉంటుంది ఆ క్లాత్ ఎలా ఉంటుంది ఆ బ్లాక్స్ ఎలా ఉంటాయి ఆ కెమికల్స్ ఎలా ఉంటాయి మీకు ఆ కలర్స్ ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తానండి తర్వాత మీకు ఆ టై అంటే ఏంటి క్లాత్ టై చేయడం ఏంటి ఆ టై చేయడం ఏంటి వాటర్ లో దాన్ని రిమూవ్ చేస్తే డిజైన్ ఎలా క్రియేట్ అవుతుంది తర్వాత దాని మీద బ్లాక్ ప్రింట్ ఏ విధంగా వేయాలి ఇవన్నీ నేను మీకు చేసి చూపిస్తానండి చేసి ఉన్న తర్వాత మీరు ఒక యూనిట్ ఎలా ప్రారంభించాలి ఇంట్లోనే ఉండి ఒక ఇండస్ట్రీ మీరు ఎలా పెట్టుకోవాలి ఈ టైండేకి సంబంధించి తర్వాత మీరు దీన్ని వల్ల మీరు ఈ స్టార్ట్ చేయడానికి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి టైండే బిజినెస్ ఈ కలర్ డైయింగ్ యూనిట్ ప్రారంభించడానికి లోన్స్ ఎలా తెచ్చుకోవాలి బ్యాంక్స్కి వెళ్ళి ఏ విధంగా మీరు అడగాలి మేము ఇలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకుంటున్నాం మాకు లోన్ ఇవ్వండి కావాలి అని మీరు బ్యాంక్ మేనేజర్ని ఎలా అడగాలి దానికి ఏమేమి కావాలి ఎటువంటి కొలెట్రాల్స్ లేకుండా సో ఇవన్నీ కూడా మీ దగ్గర ఫుల్ ట్రైనింగ్ ఫుల్ ట్రైనింగ్ అండి కొన్ని వందల మంది నేను ట్రైనింగ్ ఇచ్చున్నాను నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా బోన్గా ఇప్పుడు ఏదైనా డౌట్ స్టార్ట్ చేశారంటే మీరు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు బ్లాక్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏదైనా డౌట్ ఉంది చూసిన వాళ్ళకి ఆడవాళ్ళకి ఎవరికైనా డౌట్ వస్తుంది నేర్చుకున్న దానిలోనూ నేర్చుకున్న తర్వాత సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయమంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి మేము ఇంకా ఫుల్ ప్లేస్లో మీకు ఏంటంటే తెలియజేస్తామండి సబ్జెక్ట్ ఇదని తెలియజేయడం వరకు ఉంటుందండి మీరు ఏమైనా ఫుల్ ప్లేస్డ్గా నేర్చుకోవాలి మేము కూడా ఒక యూనిట్ పెట్టుకోవాలి ఒక ఇండస్ట్రీ పెట్టుకోవాలి టై అండ్ డైకి కలర్ డైకి సంబంధించి మేము ఏదైనా ఒక షాప్ లాంటిది మెయింటైన్ చేయాలి లేదు అంటే హోల్సేల్గా మేము బిజినెస్ చేయాలి వర్కర్స్ని మేము పెట్టుకొని వాళ్ళతో చేయించి ఆ మెటీరియల్ తయారైన తర్వాత హోల్సేల్గా షాప్స్ వేయడం కానీ లేదంటే సేల్ చేయడం కానీ చేయాలనుకుంటే మీరు మొత్తం కంప్లీట్గా నేర్చుకోవాలండి దీన్ని కంప్లీట్గా నేర్పడానికి మేము రెడీగా ఉన్నాము మా దగ్గర మేము ట్రైనింగ్ ఇస్తామండి ఈ ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా మీకు టైం ఎంతో పట్టదండి ఒక 3-4 డేస్లో మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుందండి టై అండ్ డై బాన్ని డిజైనింగ్ అని ఉంటుందండి బాన్ని డిజైన్ కూడా మీకు చేసి చూపిస్తాను నేను ఇప్పుడు నేను టై అండ్ డై చేసి చూపిస్తానండి బేసిక్ టై అండ్ బేసిక్ టై అండ్ శాంపుల్ పీసెస్ మీద చేసి చూపించి ఒక శారీ చేసి చూపిస్తానండి తర్వాత ఒక డ్రెస్ కూడా చేసి చూపిస్తాను నేను తర్వాత దాని మీద మీకు బ్లాక్ ప్రింటింగ్ కూడా వేసి చూపిస్తాను మెటీరియల్ ఇది దీన్ని మీరు ఏమంటారంటే సల్లి డోరియా కాటన్ అంటారండి దీన్ని మీకు సన్న గీత కనిపిస్తుంది చూడండి మీకు దీని మీద ఇది ప్యూర్ కాటన్ అండి అయితే ఈ కాటన్ మెటీరియల్ వచ్చి మీకు మీటర్ వచ్చి 33 రూపీస్ 30 రూపీస్ పడుతుందండి అయితే మీకు శారీ అంతా తయారీ అయ్యేప్పటికి మనకి క్లాత్ కలర్స్ ఇవి కెమికల్స్ వేసేటప్పటికి మనకి శారీ తయారయ్యేటప్పటికి 150 రూపీస్లో మీకు బ్లాక్ ప్రింట్ తో సహా 150 రూపీస్లో మీకు శారీ తయారవుతుందండి ఎంత వరకు సేల్ చేయించుంటారు దీని వచ్చి మనకి ఇప్పుడు టై అండ్ డై కాటన్ శారీ కొనాలంటే 450 వరకు ఉందండి 500 వరకు విత్ బ్లౌజ్ తోటి ప్యూర్ కాటన్ శారీ అండి ఇది మనకి ప్రాఫిట్ ఎలా లేదన్నా ఒక శారీకి వచ్చి 250 రూపీస్ మిగులుతుందండి మనకి తయారైన తర్వాత వైట్ తీసుకోవాలండి ఏది తీసుకున్నా సరే మనం ముందు వైట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని మనం టై చేస్తామండి ఈ థ్రెడ్ తోటి మనం టై చేస్తామండి టై చేసిన తర్వాత ఈ కెమికల్స్ కలర్స్ ఉన్నాయి కదా మీకు ఇవన్నీ ఈ కలర్స్ కెమికల్స్ తో మనం డై చేస్తామండి డై చేసిన తర్వాత దీనికి ఎన్ని కలర్స్ వాడొచ్చు మరి మనకి ఎన్ని కావాలండి అన్నండి 1 నుంచి 5 కలర్స్ వరకు ఒక శారీకి వాడచ్చండి ఇప్పుడు చాలా బ్లాక్ వాడుతున్నామండి పింక్ వాడుతున్నాం ఎల్లో వాడుతున్నాం గ్రీన్ వాడుతున్నాం బ్లాక్ కూడా వేసుకోవచ్చు అండి ఇందులో మనం స్టోన్స్ ఏంటి మ్యామ్ మనకి స్టోన్స్ ఈ స్టోన్స్ కాదు మేడం ఇవి బాతిక్ కి సంబంధించి మైనం అండి ఇది ఇది వైట్ మైన్ అన్నమాట ఈ మైనాన్ని మనం కరగబెట్టి ఇది దీన్ని బాతిక్ పెన్ అంటారండి ఈ పెన్ తో ముంచి మనం
డిజైన్ వేస్తామంట ఈ వైట్ సారీ మీద డిజైన్ చేస్తాం. చేసిన తర్వాత మనం కలర్స్ అప్లై చేస్తామండి. ఇది ఏంటంటే మీకు ఈ గ్లౌజులు వేసుకుంటే మనకి చేతికి ఏమి రంగు అంటకుండా ఉండడం కోసం ఈ గ్లౌజులు వాడతామండి. నెక్స్ట్ వచ్చేది బ్లాక్ అండి, దీన్ని బ్లాక్ ప్రింటింగ్ అంటారు, తర్వాత కడి ప్రింట్ అని కూడా అంటారండి. ఈ బ్లాక్స్ లో సింగిల్ బ్లాక్ ఉంటుంది, డబుల్ బ్లాక్ ఉంటుంది, త్రిబుల్ బ్లాక్ ఉంటుంది. ఈ బౌల్స్ ఏంటంటే ఇప్పుడు మనం టై చేయడానికి అనమాట ఇందులో కలర్స్ కెమికల్స్ కలుపుతామండి. ఇప్పుడు కలపడానికి ఈ బౌల్స్ యూజ్ చేస్తామంట శాంపుల్ పీసెస్ కి. ఇప్పుడు మ్యామ్ ఇప్పుడు శాంపుల్ పీసెస్ లాగా మనం సారీస్ చూస్తున్నాం. అవునండి అవునండి. ఇప్పుడు ఇదే క్లాత్ చూస్తున్నారు కదా, మనం ఒక చీర పట్టుకుంటే వైట్ సారీ ఇలా ఉంటుంది పెద్దదైతే, అంత పెద్ద చీర చేయకుండా ఇదే పీస్ మీద ఒక చీరని ఏ విధంగా మనం దానితో థ్రెడ్ తో టై చేసి దాన్ని మనం కలర్ ఎలా టై చేయాలని చూపిస్తాను. ప్రెసెంట్ ఏంటంటే మీకు నేను టై చేయడం చూపిస్తున్నాను అండి ఒక డిజైన్. ఇది ఏంటంటే కింద పైన బార్డర్ వస్తుంది, పళ్ళు ఒక బార్డర్ వస్తుంది, అంటే కింద బార్డర్ పైన బార్డర్ ప్లస్ పౌట్ అంచు కూడా ఒక కలర్ వస్తుంది, మధ్యలో ఒక కలర్ వస్తుంది అనమాట. ఇంకా ఈ క్లాత్ ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఇది చీర అనుకోండి, శాంపుల్ పీస్ అనుకోకండి, ఇది ఒక వైట్ సారీ. ఈ వైట్ సారీని కింద పైన మీరు ఈ విధంగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుంచి మీరు ఇలా ఈ రెండు అంచుల్ని కలిపి క్లోజ్డ్ గా ఉన్న వైపు తీసుకోవద్దు. ఈ ఎండ్స్ ఉన్నాయి కదా, ఈ ఎండ్ పాయింట్స్, ఈ ఎండ్ పాయింట్స్ లో మీరు ఇలా ఈ రెండు మడతల్ని ఇలా పెట్టుకుంటూ మనం శారీకి కుచ్చులు పెట్టుకుంటామో ఆ విధంగా మీరు ఇలా కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు తర్వాత డై చేసిన తర్వాత నేను మీకు ఏ విధంగా వచ్చిందనేది నేను చూపిస్తాను. ఇది పళ్ళుకి, ఈ పీస్ పళ్ళు కొల్లేయాలి. ఈ పళ్ళుని ఏ విధంగా కలపాలంటే మీరు ఇలా ఉంది కదా, ఇది ఇక్కడ నుంచి పట్టుకోవాలి, కింద నుంచి పట్టుకొని ఇలా 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 పట్టుకొని ఎక్కడైతే మనం ఈ రెండు మడతలు పెట్టామో ఆ మడతలో బార్డర్లో తీసుకొచ్చేయాలి. అప్పుడు పళ్ళు ఈ కింద బార్డర్ మీకు ఒకటి వస్తుంది అనమాట. చూసారు కదా ఇది పళ్ళు, చీర పళ్ళు, కింద కింద పైన బార్డరు, ఈ సెంటర్లో కలర్. ఇప్పుడు నేను దారంతో టై చేస్తాను చూడండి. ఇదిగోండి ఇలాంటి దారం తీసుకోవాలి, కాటన్ థ్రెడ్. ఈ కాటన్ థ్రెడ్ తీసుకొని ఇదిగోండి థ్రెడ్ తీసుకొని మనం మనకి ఎంతవరకు కావాలో బార్డర్ అంతవరకు పెట్టుకొని ఈ విధంగా థ్రెడ్తో మనం టై చేయాలి. చూడండి నేను టై చేస్తున్నాను. ఈ టై చేసిన చోటన మీకు వైట్ కలర్ ఉండిపోతుంది అండి దాని కింద. మీకు ఈ ప్లేస్, ఈ ప్లేస్, ఇక్కడ ఒక పింక్ వేశారు, సపోజ్ ఇక్కడ గ్రీన్ వేశారు, మీకు పౌట్ అంచు ఈ రెండు బార్డర్స్ కింద పైన బార్డర్ కలిపి గ్రీన్ వస్తుంది. ఈ మధ్యలో మీకు ఈ బాడీ అంతా మీకు పింక్ వస్తుంది. ఎక్కడైతే నేను మీ వైట్ థ్రెడ్ కడుతున్నానో అక్కడ మీకు వైట్ ఉండిపోద్ది. ఇప్పుడు దీన్ని ఇలా కట్టుకున్న తర్వాత మనం ఇలా వాటర్ లో డిప్ చేసుకోవాలండి. అంటే పెద్ద చీర అయితే టబ్లో ముంచాలి. పెద్ద చీర అయితే మీరు టబ్లో ముంచుకోవాలి, మన శాంపుల్ పీస్ కాబట్టి ఇలా వాటర్ లో ముంచుకోవాలి. చిన్న బౌల్ ఒక దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలండి. నానబెట్టేసారి. నానబెట్టిన తర్వాత మనం తీసుకుని కలర్ లో డై చేసుకుంటే ఈజీగా కలర్ పీల్చుకుంటది అనమాట. అది ఈ విధంగా పెట్టుకోవాలి, సమోసా కింద పెట్టుకుని మళ్ళీ బ్యాక్ కి, మళ్ళీ బ్యాక్ నుంచి మళ్ళీ ఇలా ఫ్రంట్ కి, ఇలా ఫ్రంట్ నుంచి మళ్ళీ ఇలా బ్యాక్ కి, అలా మొత్తం శారీ అంతా వేసుకోవాలి. ఇది వచ్చి మీకు సమోసా ఫోల్డింగ్ అంటే నాలుగు మడతల మీద పెట్టాను కదా మీకు ఇందాక నేను, ఇలా మొత్తం పూర్తయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇది పళ్ళు కోసం వదిలేసానండి నేను. సెంటర్ పాయింట్ పట్టుకోవాలి మనం ఇలా, ఆ సెంటర్ నుంచి మనం ఈ థ్రెడ్ తో మనకి కట్టేయాలి, టైట్ గా టై చేయాలండి. చూస్తున్నారు కదా ఈ విధంగా టై చేసుకోవాలి. ఈ విధంగా టై చేసి ఇలా ముడేసుకోవాలండి, నాట్ వేసుకోవాలి. గట్టిగా నాట్ వేసుకుని దీనికి కట్ చేసేయండి. ఓకే మ్యామ్. ఇప్పుడు బాంగి మోడల్ చూసుకుంటాం. బాంగి డిజైనింగ్ కడుతున్నానండి నేను. ఏంటంటే కింద పైన మీకు బార్డర్ ఒక కలర్ వస్తుంది, ఈ పళ్ళు కింద పైన బార్డర్ ఒక కలర్ వస్తుంది. ఇక్కడ చూసారు కట్టాను కదా, ఇది ఇక్కడ కూడా మీరు ఇప్పగానే ఒక డిజైన్ క్రియేట్ అవుతుందండి పళ్ళులోని. తర్వాత మనకి మధ్య పాయింట్, మిడిల్ పాయింట్ వచ్చి ఖాళీగా ఉంది కదా, మీరు ఖాళీగా కావాలి, ప్లెయిన్ కలర్ కావాలంటే మీరు ఇలా కొట్టి చేసుకోవచ్చు. లేదు ఫిల్ అవ్వాలి, ఏదైనా డిజైన్ కావాలనుకుంటే కనుక నేను ఇందులో బాందీస్ కడుతున్నాను. చూడండి బాందీ డిజైన్ మీకు తెలిసే ఉంటుంది, వినే ఉంటారు మీరు. నేను ఇప్పుడు బాందీ డిజైన్ చేస్తున్నాను. పుల్ల పెట్టి మనం ఇలా థ్రెడ్ తో ఇలా రెండు నాట్స్ చేసేసుకుని థ్రెడ్ ని ఇలా మనం కట్ చేసి కింద నుంచి పుల్ల లాగేయాలండి. లాగేస్తే మీకు బాందీ డిజైనింగ్ బాందీ క్రియేట్ అయిపోద్ది, నాట్స్ ఇలా నాట్స్ వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా శారీ అంతా మీకు బాందీస్ క్రియేట్ అవుతాయి. చూడండి ఎంత సాగిస్తాం కదా బాగా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలాగా చూడండి, దీన్ని ఇలా పెట్టుకోవాలి, దీన్ని ఇలా కలుపుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఆపోజిట్ లో ఇలా ఒకటి, మళ్ళీ ఇలా ఒకటి, ఇలా పైకి కిందకి, పైకి కిందకి ఇలా వేసుకుంటూ వెళ్ళి అది పళ్ళు వదిలేయాలి. ఈ పీస్ని, మిగిలిన పీస్ని పళ్ళు వదిలేయాలి. వదిలిన తర్వాత దీన్ని మనం ఈ థ్రెడ్ తోటి ఇలాగా టై చేసుకోవాలి సెంటర్కి ఇలా. సో ట్రైనింగ్ లో ఇవన్నీ ట్రైనింగ్ లో నేర్పిస్తామండి. మీరు ఎలా ఒక యూనిట్ ఎలా స్టార్ట్ చేయాలి, మీకు ఈ సారీ మెటీరియల్ అంతా ఎక్కడ దొరుకుతుంది, ఈ కాటన్ మెటీరియల్ వైట్ క్లాత్ ఎక్కడ దొరుకుతుంది, సింథటిక్ క్రేప్ కానీ, జార్జెట్ కానీ, షిఫాన్ కానీ,
వెల్వెట్ క్లాత్ కానీ పట్టు కానీ ఈ వైట్ క్లాత్ మీకు ఎక్కడ దొరుకుతుంది హోల్సేల్ గా బల్క్ గా మీకు ఎక్కడ దొరుకుతాయి తక్కువ రేట్ లో ఆ షాప్ అడ్రస్ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది కలర్స్ కెమికల్స్ ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ మేము మీకు అడ్రస్ తో సహా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీకు అడ్రస్ తో సహా మీకు చెప్తామండి తర్వాత వచ్చి మీరు ఇది ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి దీనికి బ్యాంక్స్ లో లోన్స్ కి ఏ విధంగా వెళ్ళాలి మీకు 10 నుంచి 5 లక్షల వరకు దీని మీద లోన్స్ వస్తాయండి యూనిట్ ప్రారంభించడానికి ఈ ఇండస్ట్రీ పెట్టడానికి ఆల్రెడీ నేను ఇండస్ట్రీ రన్ చేస్తున్నాను నేను లోన్స్ తీసుకొని లేదు మేము ఇంట్లోనే చేసుకుంటామంటే మీరు కేవలం 3000 నుంచి 5000 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని మీరు ఈ యూనిట్ని స్టార్ట్ చేయొచ్చు చూడండి ఇలా రెడ్తో మనం కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత ఈ పళ్ళు కూడా మనకి ఏదైనా డిజైన్ చేసుకోవాలంటే దీంట్లో బాంధనీ కట్టుకోవచ్చు లేదనుకుంటే బ్లాక్ తో ప్రింట్ వేసుకోవచ్చు లేదంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా ఈ పళ్ళులో వేసుకోవచ్చు గ్రాములు కలర్ కొనుక్కోవాలంటే 35 రూపాయలు 30 రూపాయల దాకా అవుతుంది మీకు అడ్రస్ లో ఇస్తాము చూసారు కదా ఇలా నాట్స్ వేసుకోండి ఈజీగా మీకు అయిపోతుంది ఒక డిజైన్ క్రియేట్ అవుతుంది మీకు పెన్ తో నెక్ కొంచెం డీప్ గా పెట్టుకోండి ఇలాగా నెక్ ఇది నెక్ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ నుంచి చిన్నగా తగ్గించుకోండి ఇలా గీసుకోండి తర్వాత మళ్ళీ ఇలాగా ఇలా ఒక డైమండ్ షేప్ లో వచ్చే విధంగా ఇక్కడ ఇలా వదిలేసాయండి ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైతే గీసి పట్టుకున్నా గీసామో దాన్ని ఏం చేయాలంటే గీసిన దాని మీద మనం ఇలా ఫోల్డ్ చేసి పట్టుకుంటూ వెళ్ళాలి క్లాత్ ని కనిపిస్తున్నాయా మీకు గీతలో ఈ గీత నుంచి మనం ఈ క్లాత్ ని ఇలా పట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఈ విధంగా పట్టుకుంటూ వెళ్ళి ఇది నెక్ పార్ట్ అన్నమాట ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ ప్లేస్ లో మనం ఇలా పట్టుకొని ఈ దారంతో మనం టై చేసుకోవాలి టై చేసిన తర్వాత మామూలుగానే నాట్ వేసేసుకోవాలి ఈ విధంగా మీకు నాట్ వేసుకోవాలి ఈ పార్ట్ అంతా ఒక కలర్ లోకి ముంచాలి ఈ పార్ట్ అంతా ఒక కలర్ లోకి ముంచాలి ఇక్కడ మీకు హ్యాండ్స్ కావాలనుకుంటే ఈ పార్ట్ లో హ్యాండ్స్ కి ఈ పార్ట్ లో మీకు హ్యాండ్స్ వస్తాయి అన్నమాట సైడ్ ఇప్పుడు ఈ విధంగా మనం ఒక శారీ సమోసా మడత పట్టుతోటి ఈ విధంగా శారీని పరిచామండి పొడవుగా ఇప్పుడు దాన్ని నేను మడతలు వేసుకుంటూ వెళ్తాను ఇలా సమోసా మడత అంటారు దీన్ని ఒక శాంపుల్ పీస్ చేసాం కదా తర్వాత దీన్ని ఈ విధంగా మళ్ళీ ఇలా బ్యాక్ కి సమోసా మడత కింద ఫుల్ శారీ రావాలి చివరికి వచ్చేటప్పుడు పౌట్ నుంచి మనం ఒక 1 మీటర్ వదిలేయాలి ఇప్పుడు మనం టై చేయడం మీరు క్లాత్ ని టై చేయడం చూసారు కదా ఈ బాంధనీ డిజైనింగ్స్ అవి కట్టడం చూసారు కదా ప్రెసెంట్ ఇప్పుడు నేను ఏంటంటే టై చేసినవి డై చేయడానికి నేను మొత్తం కలర్స్ టబ్స్ అన్ని రెడీ చేసుకున్నానండి ఇప్పుడు ఏ విధంగా నేను ఈ టై చేసిన క్లాత్స్ ని ఎలా డై ఈ కలర్స్ ఎలా డై చేయాలని నేను మీకు చేసి చూపిస్తాను మీరు చూడండి ఒక స్పూన్ కలర్ కి చూడండి నేను పింక్ కలుపుతున్నాను ఒక స్పూన్ కలర్ కి ఒక స్పూన్ పింక్ కలర్ కి ఒక 3 స్పూన్లు హైడ్రోస్ చూడండి 3 స్పూన్లు హైడ్రోస్ అంటే ఇట్లా మనకి కొలతలు ఉంటాయి నా కొలతలు ఉంటాయండి ఒక స్పూన్ ఇన్ని స్పూన్ లోనే హైడ్రోస్ వేయాలి 2 3 స్పూన్స్ హైడ్రోస్ అలాగే ఇది కాస్టిక్ అండి దీని కాస్టిక్ అంటారు అంటే ఇవన్నీ ఎక్కడ దొరుకుతుంది ఏంటి డీటెయిల్స్ మేము మా దగ్గర మీరు ట్రైనింగ్ పొందినప్పుడు ఈ కలర్స్ ఏంటి కెమికల్స్ ఏంటి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనేది మేము మీకు అన్ని చెప్తామండి వాళ్ళ అడ్రస్ కూడా ఇస్తాము కలర్ అంతా ఒకేసారి తయారు చేసుకుంటాము ఒక 2 మంత్స్ వేసాము అనుకోండి వాటర్ లో హాట్ వాటర్ లో డార్క్ కలర్ వస్తుంది ఒక మగ్ వేసాము అనుకోండి అంత కొంచెం లైట్ కలర్ వస్తుంది అదే హాఫ్ మగ్ వేసాము అనుకోండి ఇంకా లైట్ కలర్ వస్తుంది అన్నమాట ఆ విధంగా మనం ఒక మగ్ కలర్ లో మన దగ్గర 10 చీరలు తయారు చేయొచ్చు అండి 5 గ్రాముల కలర్ లో 10 చీరలు తయారు చేయొచ్చు ఇందులో వేస్తున్నాను ఇల్లులో అదిగోండి ఇల్లు చూడండి ఎలా ఉంటుందో చూసారా కలర్ మీరు ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ ఎటువంటి మిషనరీ కానీ అవసరం లేదండి ఈ యూనిట్ టైండా యూనిట్ కానీ బాసిక్ యూనిట్ కానీ బ్లాక్ ప్రింట్ యూనిట్ కానీ స్టార్ట్ చేయాలంటే ఓన్లీ టబ్స్ ఉంటే చాలా సరిపోతుందండి ఇది ఇంట్లోనే ఉండి తయారు చేసుకునే బిజినెస్ అన్నమాట శారీస్ తయారు చేసుకునే బిజినెస్ శారీస్ డ్రెస్సెస్ బెడ్షీట్స్ అన్ని తయారు చేసుకోవచ్చు ఇంకేస్తున్నాను చూడండి ఈ కట్టు ఇలా ములగాలి చూడండి ఇదిగో ఈ విధంగా మీకు ఆ బాంధనీస్ అన్ని ఫుల్గా ములిగిపోయినాయి మీరు ఎంత గట్టిగా పిండితే అంత వేగంగా మీకు కలర్ అనేది ఫామ్ అవుతుందండి దానికి దానికి ఉన్న కలర్ అంతా తీసేయాలి గట్టిగా ఇలా గట్టిగా పిండేస్తే మీకు వెంటనే మీకు కలర్ వచ్చేస్తుంది చూడండి నేను పిండి తోండగానే కలర్ వచ్చేస్తుంది ఇదిగోండి చూడండి ఇంకా ఆరే కొద్దీ మీకు కలర్ వచ్చేస్తుంది అన్నమాట చూడండి అదిగో ఇలా ఆ కట్టు ఉంది కదా మధ్యలో ఆ కట్టు వరకే ముంచాలి కట్టు పైకి వెళ్ళకూడదు అదిగోండి చూసారా అదిగో పౌట్ అంచు కింద పైన బ్లాడర్ వచ్చి మీకు గ్రీన్ వస్తుంది చూస్తున్నాను కదండి సమోసా కట్టుతోటి నేను చీర కట్టాను కదా ఇప్పుడు ఆ చీర నేను టై చేసిన దాన్ని ఈ విధంగా టై చేసుకున్నాను నేను పళ్ళు వంటిది ఇది వచ్చి సమోసా కట్టు ఇప్పుడు నేను ముంచుతున్నాను అన్నమాట కలర్స్ లో ముంచిన తర్వాత మీరు ఏ విధంగా క్రియేట్ అయితే చూడండి
తర్వాత ఈ ఉన్న దాన్ని మనం అలా పిండేసుకోవాలి. ఈ పిండగా ఏమవుతుందంటే మీకు వెంటనే పింక్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. ఈ మిగతా పార్ట్కి నేను గ్రీన్ వేస్తున్నాను. సమోసాకి సారీ కట్టాం కదండి 5.5 meters వైట్ కాటన్ క్లాత్ థ్రెడ్స్ నేను రిమూవ్ చేశాను టై అండ్ చేసి కలర్ వేసిన తర్వాత ఇప్పుడు శారీ ఏ విధంగా క్రియేట్ అయిందో మీరు చూడండి. చూడండి మొత్తం పూర్తి చేయాలన్నమాట ఇదంతా. 5.5 meters కాటన్ శారీ తీసుకున్నాం కదా వైట్, దాన్ని ఫస్ట్ దారంతో కాటన్ దారంతో టై చేసాము. టై చేసిన శారీని తీసుకెళ్లి డై చేసాం అన్నమాట, కలర్ లో పింక్ లో డై చేసాం, తర్వాత గ్రీన్ లో డై చేసాం. అది కట్టిన కట్టు కట్టే కదా థ్రెడ్ తో కట్టిన చోట వైట్ వచ్చింది, మిగతా చోట పింక్ గ్రీన్ అప్లై అయింది, ఫ్లవర్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి పళ్ళు, ఇది పళ్ళు. ఈ సిజర్ తీసుకున్నాను, తీసుకొని ఈ థ్రెడ్స్ ని నేను రిమూవ్ చేస్తున్నానండి. ఇలాగా మీరు పైన కింద గ్రీన్ బోర్డర్ వచ్చిందండి, పళ్ళులో మీకు స్పైడర్ డిజైన్ వచ్చింది. ఇదే విధంగా మీరు ఎన్ని శారీస్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని కలర్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంత వాష్ చేసినా కదా సరే కలర్స్ మాత్రం పోవండి. ఈ విధంగా మీరు ఓన్ గా యూనిట్ పెట్టుకోవచ్చు అండి. సమోసా మడత కట్టాం కదా అటు ఇటు ఫోల్డ్ చేసి మనం వైట్ క్లాత్ ఇప్పుడు సమోసా మడతతో తయారు చేసిన శారీ చూద్దరు కానీ మీరు చూడండి. ఈ విధంగా మీకు ఒక శారీ వస్తుందండి. దీన్ని మీరు చున్నీ కింద యూజ్ చేసుకోవచ్చు, తర్వాత శారీ కింద తయారు చేయొచ్చు. తర్వాత ఇక్కడ మీకు గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ లో మీరు ఏదైనా బ్లాక్ ప్రింట్ గానీ లేదంటే స్క్రీన్ ప్రింటింగ్ గానీ లేదంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గానీ ఏదైనా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది ఒక శాంపుల్ శారీ అండి. ఇదే శారీ మనం పెద్దగా కూడా మనం చేసుకోవచ్చు. ఇది చూసినట్టయితే మీ పళ్ళు డిజైన్ అండి. ఇటు సైడ్ ఇవన్నీ స్పైడర్ అంటారు, స్పైడర్స్ అంటారు ఇవి, స్పైడర్ డిజైన్. ఇది ఒక శారీ అండి, వచ్చి క్రాస్ వచ్చినాయి మీకు. దీన్ని డ్రెస్సులు కింద చున్నీస్ కింద కూడా వాడుకోవచ్చు మనం, అలాగే శారీస్ కూడా తయారు చేసుకోవచ్చు, డ్రెస్ చున్నీస్ కూడా తయారు చేయొచ్చు. మీరు ఇందాక చూసింది క్రాస్ అండి, ఇప్పుడు ఇది చూస్తున్నది నిలువు. చూడండి ఇది నిలువు, నిలువు స్ట్రైప్స్ వచ్చినాయి. ఇందులో మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కొమ్మల కింద వేసుకోవచ్చు, బ్లాక్ ప్రింటింగ్ వేసుకోవచ్చు, ఇలా ప్లెయిన్ గా ఇష్టం లేకపోతే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అని స్క్రీన్ ప్రింటింగ్ అని బ్లాక్ ప్రింటింగ్ అని ఏదైనా వేసుకోవచ్చు. ఈ డ్రెస్ టాప్ అండి ఇది. ఇక్కడ మీకు సైడ్స్ వచ్చినాయి ఏంటంటే హ్యాండ్స్ అన్నమాట, ఇది ఇలా నిలువు వచ్చింది కదా, ఇది ఫ్రంట్ కోసం అన్నమాట మీకు. చూడండి ఇది ఒక టైప్ డ్రెస్ అండి, టై అండ్ ఐలో ఇది ఒక టైప్ డ్రెస్. ఇది కింద పార్ట్, ఇది పైన వస్తుంది. ఈ సైజ్ వచ్చి మీకు హ్యాండ్స్ లోకి వస్తుంది అండి ఈ డిజైన్. ఇది డ్రెస్ చున్నీ అండి మీకు. ఇది ఎందుకంటే మీకు అటు ఇటు మీకు గ్రీన్ వచ్చింది, సెంటర్ లో గ్రీన్ అండ్ ఎల్లో వైట్ వచ్చింది అనమాట. ఇది డ్రెస్ చున్నీ అన్నమాట. ఇది ఇది ఒక టైప్ బెడ్షీట్ అండి. ఇది దీన్ని మీరు చున్నీస్ కింద కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఒక టైప్ చున్నీ అండి, గ్రీన్ అండ్ వైట్ అండ్ పింక్ టై అండ్ ఐలో చున్నీ. ఇది బెడ్షీట్ మీద చేసుకోవచ్చు, తర్వాత దివాన్ కట్స్ చేసుకోవచ్చు, తర్వాత మనం కర్చీఫ్ల కింద కూడా తయారు చేసుకోవచ్చు అండి. ఇది ఒక టైప్ బెడ్షీట్, టైప్ బెడ్షీట్. మీకు కార్నర్స్ చూస్తే మధ్యలో పింక్ అండ్ ఎల్లో వచ్చింది, కార్నర్స్ వైట్ అండ్ గ్రీన్ వచ్చింది. దీనికి పెట్టి ఏంటంటే మీకు మనం తలలో పెట్టుకునే హెయిర్ పిన్స్ అండి. చూడండి రిమూవ్ చేశాను, ఇది ఒకటి, ఇది ఒకటి. ఇది వచ్చి సైడ్ పిన్స్ అండి, మీకు చూపిస్తున్నాను నేను సైడ్ పిన్స్ అన్నమాట. ఇప్పుడు ఏ విధంగా మీకు డిజైన్ క్రియేట్ అయిందో నేను చూపిస్తాను. చూడండి ఒక చున్నీ కింద కానీ ఒక డ్రెస్ కింద కానీ మీరు ఈ తలకు మనం హెయిర్ పెట్టుకునే క్లిప్స్ ద్వారా కూడా మనం టై అండ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం మనం నేర్చుకోవడానికి మనకి ఎన్ని డేస్ పడుతుంది? ఇది 2 నుంచి 3 రోజులు పడుతుంది అండి. ఓకే, 3 రోజులు ట్రైనింగ్ ఈ టై అండ్ మీరు నేర్చుకోవడానికి 2 నుంచి 3 రోజులు పడుతుంది అండి. ఓకే, చార్జెస్ ఎలా తీసుకుంటారు? చార్జెస్ అంటే మీకు ఫీజు వచ్చి మీకు 3000 అండి. 3 డేస్ ట్రైనింగ్ ఇస్తాము,